प्रीमियर गोल्फ लीग सीजन 3 विनर गा के मोटार्स आरिया वारियर्स निल्चिंदी दादापु 4 वाराल पाटु सागिन मेगा टोर्नी लो विजेतगा निलवडं मर्चिपोलेनि अनुभूतिनि इच्चिंदनि अंटुन्ना आरिया वारियर्स टीम तो मा प्रतिनिधि राणा प्रताप फेस टू फेस। తెలంగాణ ప్రీమియర్ గోల్ఫ్ లీగ్ సక్సెస్ఫుల్ గా ముగిసింది. ఇవాళ టోర్నీ ఛాంపియన్షిప్ గా కూడా ఆర్యా వారియర్స్ నిలిచినటువంటి నేపథ్యం కనబడుతుంది. ప్రస్తుతం మనతో పాటు ఆర్యా వారియర్స్ సంబంధించినటువంటి మెంబర్స్ ఉన్నారు. సార్, ఎట్లా చూస్తారు, దాదాపు 4 వారాల పాటు కూడా జరిగింది టోర్నమెంట్, సక్సెస్ఫుల్ గా మీరు విన్నర్స్ అయ్యారు, ఎలా ఉంది ఫీలింగ్? చాలా బాగున్నది. ఇది చాలా అంటే ఆనందమైన టైం ఇది మాకు. మేము అనుకోకుండా ఒక గంట ముందు టీం ఫామ్ చేసి మేమందరం కలిసి ఫైమ్ గారు చక్రధర్ గారు అందరు కలిసి ఒక టీం ఫామ్ చేసి ఇవాళ మేము ఫైనల్స్లో గెలిచామంటే మేమే కాదు మాతో ఆడిన 15 మంది టీంలు అందరు ఆశ్చర్యపోతున్నారు. వీళ్ళు ఎలా గెలిచారు అన్నది చాలా గర్వంగా ఉన్నది మాకు. ఇవాళ వీఆర్ వెరీ హ్యాపీ టు ద విన్నర్స్. సార్, ఈ టోర్నీలో చాలా సక్సెస్ఫుల్ టీమ్స్ కూడా ఉన్నాయి, అన్ఫార్చునేట్లీ వాళ్ళు కొంతమంది క్వాలిఫై కాలేకపోయారు ఫైనల్స్ కానీ. సో ఎలా చూస్తారు ఈ టోర్నీ మొత్తం మీరు? గాల్ఫ్ అనేదండి చాలా ఆకర్షణం వరకు ఎవరు గెలుస్తారో చెప్పలేని పరిస్థితి అండి. ఆఖరి 2 హోల్స్లో తేలిపోద్దండి చాలా మటుకు మ్యాచ్లు. సో ఆఖరిగా మనసుని నింబరంగా పెట్టుకుని టెన్షన్ పడకుండా మనం చాలా కూల్గా ఆడగలిగిన వాళ్ళు గెలగలుగుతారండి. ఎందుకంటే స్కిల్ టాలెంట్కి వచ్చేసరికి ఆ క్వార్టర్ సెమీఫైనల్స్కి వచ్చే వాళ్ళందరూ అతిగా ప్రాక్టీస్ చేసి మంచిగా టాలెంట్ స్కిల్ ఉన్న వాళ్ళేనండి. సో అది మైండ్ స్ట్రెంగ్త్ బట్టి ఆఖరి హోల్స్ తేలుతాయి. కొంత అదృష్టం కూడా ఉండాలి. సో కొంత మాకు మెంటల్ స్ట్రెంగ్త్ ఉన్న ప్లేయర్స్ ఉండడం, అనుభవం గలాలు ఉండడం, దానికి తోడు కొంత అదృష్టం కావడం వల్ల ఈ పరిస్థితి ఇవాళ మేము గెలవగలిగామండి. సార్, మామూలుగా అయితే గోల్ఫ్ క్లబ్కి చాలా మంచి అట్మాస్ఫియర్ ఉండాలి, మంచి ప్లేస్ కూడా ఉండాలి. ముఖ్యంగా హైదరాబాద్ గోల్ఫ్ క్లబ్కి ఆ టైప్ ఆఫ్ నేమ్ కూడా వచ్చింది బాగా, మొత్తం ఇండియాలో కూడా మంచి పేరు వచ్చింది. ఈ గోల్ఫ్ క్లబ్లో ఆడడం ఎలా అనిపించింది, ఈ టోర్నీ విన్ అవ్వడం ఎలా అనిపించింది? ఇది చాలా చాలా సంతోషమైన విషయము. ఎందుకంటే ఇంత ప్రెస్టీజియస్ టోర్నమెంటు ఇది ఇయర్లీ వన్స్ అవుతుంది. దానిలో 16 టీంలు పార్టిసిపేట్ చేస్తాయి. మంచి మంచి పెద్ద పెద్ద కంపెనీస్ టీమ్స్ పెడతాయి, అపోలో లాంటిది, లాటిట్యూడ్ MYT లాటిట్యూడ్ ఇట్లా చాలా హోరావరి బిట్ కంపెనీస్ ఇలా పార్టిసిపేట్ చేస్తాయి, టీంని స్పాన్సర్ చేస్తాయి. మా టీం ఆర్యా వారియర్స్ని కే మోటార్స్ వాళ్ళు స్పాన్సర్ చేశారు, దానికి నన్ను క్యాప్టెన్ పెట్టారు. అది నేను గెలవడము, నాతో పాటు నా ఫెలో ప్లేయర్స్ గెలవడము, నా ఫ్రెండ్స్ చెప్పి నన్ను బాగా హెల్ప్ చేసి సపోర్ట్ చేసి మోటివేట్ చేసి నన్ను క్యాప్టెన్సీ పెట్టి నేను పేరిటెడ్ క్యాప్టెన్ కానీ లోడ్ అంతా ఆయన తీసుకొని ఆయన నన్ను చాలా సపోర్ట్ చేసిండు. ఎందుకంటే ఇది ముందే ఎలక్షన్ టైము, నేను పొలిటికల్గా చాలా బిజీ ఉంటాను. ఆ నా స్ట్రెంత్ మొత్తము చట్టి ఉండి ఈరోజు మేము సక్సెస్ అయినాము. అండ్ ఛాంపియన్షిప్ గెలవడం అనేది 16 టీంలలో చాలా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాము. సో మా ఓనర్ మా మీద పెట్టిన నమ్మకము, మా ఓనర్ వాళ్ళ ఇంకో ఓనర్ ఉన్నాడు, ఈరోజు రాలేడు, శ్రీకాంత్రావు గారు, ఆయన బాగా సపోర్ట్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేసి గెలవడము, దాని మీద నన్ను ఛాలెంజింగ్ టైంలో పిలిచి ఆడిపించి నా మీద గెలవడం అనేది చాలా సంతోషంగా ఉంది. టోర్నీలో మోస్ట్ ఛాలెంజింగ్ టైం మీకు ఏమనిపించింది, ముఖ్యంగా క్వాలిఫై రన్లో అనిపించిందా లేకపోతే ఎక్కడ అనిపించింది? అంటే లాస్ట్ డే లాస్ట్ పట్టు నేను చేయడము 12 ఫీట్ పట్టు, ఆ పట్టే మొత్తం ఛాంపియన్షిప్ని తెచ్చిపెట్టింది. సో నాకు చాలా మెమరబుల్ మూమెంట్, నా లైఫ్లోనే మెమరబుల్ మూమెంటు. ఎందుకంటే ఆ పట్టని కాదు, ఆ 12 మంది నాతో పాటు టీంలో ఉన్న 12 మంది నా ఇద్దరు ఓనర్స్ నా మీద పెట్టిన నమ్మకంని నేను మమ్ము చేయలేదని సంతోషం ఉంది. ఎందుకంటే ఆ పట్ అనేది టర్నింగ్ పాయింట్, అది చాలా సంతోషంగా ఉంది. సార్, మీకు మోస్ట్ మెమరబుల్ మూమెంట్ ఏంటి ఈ టోర్నీలో? నాకండి 2 మూమెంట్స్ ఉన్నాయండి. ఫహీం పట్ ఎవరో చెప్పింది, అది కాకుండా క్వార్టర్ ఫైనల్స్లో కూడా ఒక పట్టుతో మేము గెలిచామండి. రూపీ అనే ఒక ప్లేయరు ఆఖరి క్షణంలో ఒక పట్టు వేసి గెలిపించాడు. అలాగే సెమీఫైనల్స్లో సురేష్ రాజు అని ఇంకో ప్లేయరు, అంటే జనరల్గా డబల్స్ ఆడతామండి, ఇద్దరు కలిసి ఆడతారు ఇంకో ఇద్దరితో, నాది ఆ రోజున నాది నడవలేదు ఆ హోలు, ఒక్కడే ఆడి ఇద్దరి మీద కలిసి ఆఖరి హోల్ గెలవడం అనేది మాకు ఒక పెద్ద అది, దానివల్ల మేము ఫైనల్స్కి వెళ్ళగలిగామండి. సో ఈ రెండు మాకు టర్నింగ్ పాయింట్స్ అండి మా మ్యాచ్ల్లో. అది కాకుండా అందరూ బాగా ఆడారండి,
అది కానీ ఈ రెండు మాత్రం మా టర్నింగ్ పాయింట్స్. సో ఇది విన్నింగ్ టీమ్ మోస్ట్ మెమరబుల్ మూమెంట్స్ అంతా కూడా వాళ్ళు పంచుకోవడం జరిగింది. ఎందుకంటే టోర్నీ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఎండింగ్ వరకు కూడా ఎంతో ఒత్తిడి ఉన్నప్పటికీ కానీ చాలా టెక్నికల్ గా ఆడటం వల్ల కూడా ఈ విజయం మాకు సాధించామనేసి కూడా చిత్రంలో నిబద్ధం కనపడుతుంది. ఈ యొక్క టోర్నమెంట్ లో 5M కీలక పాత్ర పోషించారంటూ కూడా వారు టీమ్ మెంబర్స్ తమ ఆనందాన్ని కూడా వ్యక్తం చేసినటువంటి నేపథ్యం కనపడుతుంది. ఏదమడకని ఈ యొక్క టోర్నమెంట్ ని ఆర్య వారియర్స్ గెలవడం అనేది కూడా ఒక మోస్ట్ మెమరబుల్ మూమెంట్ గా మాకు ఉందనేసి కూడా ఆర్య వారియర్స్ కి సంబంధించినటువంటి టీమ్ మెంబర్స్ చెప్తున్నటువంటి నేపథ్యం కనపడుతుంది.